ఫ్రెండ్స్, మా మినీ గార్డెనింగ్ లో పాలకూర చెట్టు ఎంత తాజాగా ఉందో చూడండి. మా మమ్మీ మార్కెట్ కి వెళ్ళినప్పుడు పాలకూర కట్ట తీసుకుంది. అందులో వేర్లతో పాటు రెండు మూడు చెట్లు వచ్చాయి. వాటిని మేము నాటాము. ఇంకా అందులో డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నాయి. మా డాడీ మార్కెట్ కి వెళ్ళినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాడు. డ్రాగన్ ఫ్రూట్ కోసిన తర్వాత కొన్ని గింజలు మేము నాటాము. ఈ గింజలు వేసి 3-4 మంత్స్ అయింది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సో క్యూట్ కదా. నెక్స్ట్ వచ్చేసి చిన్న చామంతి చెట్టు. పక్కన వచ్చేసి షో చెట్లు, రెడ్ కలర్ పూలు పూస్తాయి. తర్వాత వచ్చేసి పుదీనా చెట్టు. తాజా తాజా ఆకులు ఎంత బాగా వస్తున్నాయో కదా. మా మమ్మీ బాటిల్ కట్ చేసి దానికి హోల్స్ పెట్టి పోసి ఆ హోల్స్ లో మా మమ్మీ పుదీనా కొమ్మలు పెట్టింది. మీకు నచ్చిందా ఇలా వేయటం? ఇది కూడా మీ ఇంట్లో ఇలాగ వేసుకోండి. పుదీనా తింటే హెల్త్ కి చాలా మంచిది. ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇందులో వచ్చేసి వైట్ కలర్ రోజ్ ప్లాంట్. మొగ్గ అయితే వచ్చేసింది. ఇది 4-5 డేస్ లో పువ్వు పూసింది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్ చామంతి చెట్టు. ఎందుకో ఇయర్ సరిగా పీయలేదు, అందుకే మా మమ్మీ చాలా వరకు పీకేసింది. నాకు ఇష్టమైన పింక్ కలర్ రోజ్ ప్లాంట్ ఇప్పుడే పువ్వు పూస్తుంది. బాగున్నాయి కదా, నచ్చిందా? వచ్చేసి పైన దేవుడికి పెట్టడం కోసం చెట్టు. బాగున్నాయి కదా పూలు. దేవుడికి పూజ చేసినప్పుడు ఈ పువ్వులు కోసి దేవుడికి పెడతాం. చాలా బాగున్నాయి కదా పూలు. ఈ 2 రోజుల వరకు వడబడవు, అలానే ఉంటాయి. దేవుడికి పెట్టినా వాడిపోవు, అలానే ఉంటాయి. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రోజ్ ప్లాంట్. మేము నిన్ననే పువ్వు కోసాము, అందుకే ఈ చెట్టుకి ఏమీ లేదు. పక్కన అందులో మల్లె చెట్టు ఉంది. ఇంకా శివుడికి ఇష్టమైన చెట్టు పూలున్నాయి. ఇంకా పక్కన వచ్చేసి పెద్ద తమలపాకు చెట్టు కూడా ఉంది. ఇంకా కుండీలో వచ్చేసి చిన్న చిన్న షో చెట్లు ఉన్నాయి. చెట్టు మొత్తం ఆకులతోనే కప్పబడి ఉంది, కుండీ నిండా. చూడండి ఎంత రౌండ్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.